చాలా ఇది లాక్డౌన్ ద్వారా గవర్నమెంట్ దగ్గర బి డబ్బు లేదు, బిజినెస్ నడవలేదు, పబ్లిక్ దగ్గర బి అంటే చాలా కష్టంలో ఉన్నారు. చాలా మనం హెల్ప్ చేస్తే మంచిగా ఉంది. ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఎవరెవరు డోనర్స్కు అంటే కొంచెం సర్టిఫికెట్ ఇస్తున్నారు, అవార్డు ఇస్తున్నారు, చాలా మంచిగా ఉంది. నాకు చాలా 100% మా ఆనరబుల్ సీఎం గారు మీద చాలా ప్రౌడ్ ఉంది. మా సీఎం నేను లక్కీ ఉన్నారు. నేను చాలా టైం చెప్తున్నారు సీఎం అంటే మనకు గాడ్ గిఫ్ట్ ఉంది అంటే. తప్పకుండా తెలంగాణ తీసుకొచ్చే తర్వాత ఇండియాలో నౌ ప్రెజెంట్ మా తెలంగాణ స్టేట్ అంటే నంబర్ వన్ స్టేట్ ఉంది. లైన్ ఆర్డర్ కోసం, హెల్త్ కోసం, ఎవ్రీ సెక్షన్ కోసం ఓన్లీ అపోజిషన్ అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇది పర్వాలేదు. ఇది మా సీఎం అంటే చాలా పర్సనల్. కరోనాలు అంటే కేసీఆర్ గారు, మా ఆనరబుల్ సీఎం గారు ఎవ్రీ అవర్లో అంటే మొత్తం ఆఫీసర్తో ఫోన్ చేశారు. రాత్రి 12 గంటలు అవుతారు మా హెల్త్ ఆఫీసర్కి, మా పోలీస్ ఆఫీసర్లో ఎట్లా ఉంది కంట్రోల్, ఎట్లా ఉంది కరోనా అంటే. సీఎం గారు ఫస్ట్ డే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో, మీకు ఐడియా ఉంది, మీడియా మీట్లోకి పోయి ఉంది అసెంబ్లీలో. ఈ కరోనా అంటే ఇంత డేంజర్ డిసీజ్ లేదు, డెత్ డిసీజ్ లేదు, జస్ట్ లైక్ ఫ్లూ ఎట్లా ఉంది అట్లా ఉంది, వస్తుంది పోతుంది. ఈ టైంలో భయం ఎక్కువైంది. లాక్డౌన్ అయిన తర్వాత, ఆల్ ఇండియా లాక్డౌన్ అయిన తర్వాత పబ్లిక్లో అంటే చాలా భయం అయింది. చాలా భయం తర్వాత చాలామంది చనిపోయినారు. ఇప్పుడు డే బై డే యాక్టివ్ అవుతున్నారు, యాక్టివిటీస్ బి ఎక్కువ అవుతున్నారు. తప్పకుండా మీ బిజినెస్ నడవాలి, సర్వీస్ చేయాలి, మీ లైఫ్ నడుస్తుంది. ఈ లైఫ్లో ఎట్లా డెవలప్ చేయాలి అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే డెవలప్ అవుతుంది. చాలా ఇప్పుడు బయట వస్తుంది. మరి అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రికాషన్ ఎక్కువ తీసుకో. ప్రికాషన్లో కొంచెం మంచి ఈజీ తీసుకో వెళ్తున్నారు, ఇది లేదు. తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వచ్చేతక్ ఎప్పుడు వస్తాయి, 6 మంత్స్, 8 మంత్స్ ఎప్పుడు వస్తాయి. వచ్చే తర్వాత మాకు కరోనా కంప్లీట్ అయి ఇక్కడికి పోయి తర్వాత తక్ ఆ రోజు తక్ మీరు ప్రికాషన్ తీసుకో. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మినిమం 5 ఫీట్ 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది ఫిజికల్ డిస్టెన్స్ ఉంది. మీ పని చేస్తే అంటే తప్పకుండా దూరం కేర్ఫుల్ ఉండే బెటర్ అవుతుంది. దగ్గర దగ్గర పోయి ఎంత ముందు పండుగలు చాలా పెద్ద మంచి చిన్న మంచి పోయి కలుస్తా కాల్ముక్తా, ఇది ఇది చాలా దూరం ఉండాలి. పెద్ద మంచి ఉండాలి, ఫ్యామిలీ మెంబర్ ఉంది అంటే దూరం అయితే బెటర్ అవుతుంది. 5-6 ఫీట్ దూరం ఉండాలి. మాస్క్ అంటే ఎవ్రీ టైం యూజ్ చేయాలి. ఎవరితో మాట్లాడితే మాట్లాడే పర్వాలేదు, మీరు మీ మాస్క్లో ఉన్నాయంటే సేఫ్ అవుతుంది. కొంచెం డిస్టెన్స్ ఉన్నాయంటే బాగా అవుతుంది. ప్రికాషన్ ఇది మీ శానిటైజర్ ఉంది చేయి అంటే కడగాలి, లేకుంటే ఇంట్లో సబ్బు ఉన్నాయంటే కడితే బెటర్ ఉంది. మరి ఇది ప్రికాషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఫీల్ చేస్తున్నాను, వస్తే వస్తే నేను మా మంచితో మాట్లాడే మా పిఏతో చెప్పిన ఇది షాప్స్లో అంటే చాలామంది యూజ్ చేస్తలేదు. అది ఏం తప్పకుండా మీరు యూజ్ చేయాలి. ఎవ్రీ టైం మీ ఫేస్లో అంటే మాస్క్ యూజ్ చేస్తే అంటే బాగా అవుతుంది. అందరితో రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ కరోనా కంట్రోల్ చేయాలి అంటే డెఫినెట్గా మీ ప్రికాషన్ మీరు తీసుకుపోవాలి. ఎవరి చేతిలో లేదు, సీఎం చేతిలో లేదు, పిఎం చేతిలో, తజ్నా చేతిలో లేదు, నా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. మీరు ఎట్లా సేవ్ చేస్తే బెటర్ ఉంది. ఈరోజు ఇది మంచి ప్రోగ్రామ్ చేశారు. మీ సజ్జనార్ గారికి చాలా చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. మా ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి మీ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ కరోనా అంటే చాలా బాగా పని చేసిన ఇండియాలో అంటే మా స్టేట్ ల్యాండ్ ఆర్డర్ లేదు, ఎవ్రీ సెక్టర్లో అంటే నెంబర్ వన్ ఉంది. ఫార్మర్ కోసం మా సీఎం గారు రైతు బంధు ఇస్తున్నారు. ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఈ టైం బి కరోనా బి మా ఆనరబుల్ సీఎం గారు ఇచ్చారు. ఎందుకంటే మా ఫార్మర్స్ చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, ఇప్పుడు డే బై డే ఇంప్రూవ్ అవుతున్నారు. ఎంత ముందు అంటే తెలంగాణ వచ్చే ముందు కరెంట్ బి లేదు ఆయనకు. కరెంట్ కోసం మేము బషీర్బాగ్లో ఇస్ట్రాక్ చేస్తే అంటే అప్పుడు ఫైరింగ్లో అంటే 7-8 మెంబర్స్ చనిపోయినప్పుడు. ఇప్పుడు కరెంట్ సర్ప్లస్ కరెంట్ ఉంది, 24 అవర్స్ ఫ్రీ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు సీఎం గారు, 42,000 ఎకర్ ల్యాండ్ అంటే వెట్ ల్యాండ్ అయింది. చాలా ఇస్టేట్లు అంటే గ్రోత్, ఫర్ ఇన్కమ్ గ్రోత్ అంటే మన దగ్గర ఇండియాలో నెంబర్ వన్ ఉంది. అలాగే నేను సీఎం గారికి బి థ్యాంక్స్ చెప్తున్నాను. తెలంగాణ వచ్చే ముందు చాలా డౌట్స్ ఉంది. ఇప్పుడు ఎంత ఎవ్రీ సెక్టర్లో అంటే తెలంగాణ చాలా బాగా డెవలప్ అవుతుంది, బాగా సర్వీస్ ఇస్తున్నారు, బాగా పని చేస్తున్నారు. ఆల్ డోనర్స్కు నేను పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. మా పోలీస్ ఆఫీసర్కి రికవర్ అయిన తర్వాత అనాభిస్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ప్లాస్మా అంటే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు ఇండియాలో అంతే అదర్ స్టేట్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ సైబరాబాద్లో స్టార్ట్ అయింది, హైదరాబాద్ మొత్తం మా కమిషనర్ ఆఫీస్లో ఉంది, మొత్తం మా డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఇప్పుడు మా అదర్ స్టేట్లో బి ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. చాలామంది చాలా మంచి సైన్ ఉంది. సమ్ టైమ్ పేషెంట్ అయితే చాలా సీరియస్ అయిన తర్వాత తప్పకుండా ప్లాస్మా బ్లడ్ ఇస్తే అంటే ఒక్కటి మంచి బ్లడ్లు ఉందో 2 లైఫ్ సేవ్ అవుతుంది, సమ్ టైమ్ 3 లైఫ్ సేవ్ అవుతుంది. ఇది చాలా మనకు చాలా మా రెస్పాన్సిబిలిటీ ఉంది. దేవుడు మనకు ఒకసారి జీవితం ఇచ్చే తర్వాత అందరికీ సేవ చేస్తే బెటర్ ఉంది. నేను అందరికీ పేరుతో థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.